హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషా పవర్. సో వెనక చూస్తుంటేనే అర్థమైపోతుంది అనుకుంటా నేను హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గరకు వచ్చాను. సో మొత్తం ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తాను, వచ్చేసేయండి. సో చూడండి, కేబుల్స్ మీద మన ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ. సో వచ్చేసేయండి, మరీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు మీరు క్యాబ్ తీసుకొచ్చుకున్నా అండ్ మరి మీ ఓన్ వెహికల్ ఉన్నా కూడా ఇక్కడ దగ్గరలో పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది. మీరు ఏమైనా ఫుడ్ తినాలనుకున్నా కూడా ఉందండి అక్కడే. సో నైట్ టైంలో వస్తే ఏంటంటే వ్యూ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. డే టైంలో అంత మంచిగా ఉండదు, మనం ఏదో నార్మల్గా చూస్తున్నామంటే చూస్తున్నాం అన్నట్టు కనిపిస్తుంది. అదే నైట్ టైంలో అయితే లైటింగ్స్తో అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో దుర్గం చెరువు దగ్గర ఫ్లైఓవర్ కూడా చాలా బాగా అయితే కట్టారు. కిందంగా అయితే చెరువు ఉందన్నమాట. సో పైన అయితే ఇలా కట్టారు. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తాను. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇలా మనం నడుచుకుంటూ చూస్తే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. సో వెహికల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. మన వెహికల్స్ కూడా ఏమి ఆపకూడదంట. సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి మనం ఆపకుండా పార్కింగ్ దగ్గర పార్క్ చేసుకొని నడుచుకుంటూ వచ్చేసారన్నమాట. కింది నుంచి చూస్తే అలా ఉంది. అమ్మో, 4-5 కార్లు ఎంబడెంబడే వస్తే బ్రిడ్జ్ ఊగుతుంది, పడిపోయేలాగా భయం అవుతుంది నాకైతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో అప్పుడే నేను ఏం వీడియోస్ చేస్తున్నాను అనేది మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే నాకు భయం అవుతుంది, ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తే బ్రిడ్జ్ అనేది కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో నేను కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేస్తుంది. అందుకనే చిన్న వీడియోలాగా తీస్తున్నానండి. సో చిన్న వీడియో తీసి మీకోసం నేను యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్.